ఓకే, వి కెన్ కంటిన్యూ ద నెక్స్ట్ ద సైకోసోషియల్ థియరీ. ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తాను, ఏజ్ గ్రూప్స్ ఓన్లీ, ఏజ్ గ్రూప్స్ వరకు ఫాస్ట్ ఫాస్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఏ స్టేజ్ ని ఏమని పిలుస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. వి కెన్ గో విత్ ద ఫాస్ట్ ఫాస్ట్. సైకోసోషియల్ థియరీలా ఏజ్ గ్రూప్ ఒకవేళ 0 to 18 months అయితే రైట్. సో ఈ ఏజ్ గ్రూప్ ని ఇన్ఫాన్సీ అంటున్నాము, ఇన్ఫాన్సీ అంటున్నాము. దీంట్లో ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రెస్, అంతే, అదే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 18 months నుంచి 3 years అనుకున్నప్పుడు ఈ గ్రూప్ ని మనం టోడ్లర్ గ్రూప్ అంటున్నాము. సో దీంట్లో ఏముంటుంది టోటలర్ గ్రూప్ లా? సో ఆటానమీ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ వర్సెస్ ఏమైతుంది, డౌట్ ఉంటుంది. అదే కనుక 3 years నుంచి 6 year ఏజ్ గ్రూప్ ఉన్న చిల్డ్రన్ ని మనం ప్రీ స్కూల్ చిల్డ్రన్ అని పిలుస్తున్నప్పుడు వాళ్ళలో సోషల్ చేంజెస్ ఏమవుతాయి, వాళ్ళు ఇనిషియేటివ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఫెయిల్ అయిందంటే మాత్రం రైట్ గిల్టీగా ఫీల్ అవుతారు. అదే 6 years నుంచి రైట్ 12 years లో ఉన్న చిల్డ్రన్స్ని స్కూల్ ఏజ్ వాళ్ళు అంటారు. వీళ్ళలో సోషల్గా డెవలప్ అయ్యే క్యారెక్టర్ ఇండస్ట్రీ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ దాంట్లో ఇన్ఫీరియారిటీ కూడా తయారవుతుంది. అదే 13 years నుంచి 19 years లో ఉన్న గ్రూప్ని మనము టీనేజ్ లేదా అడాలోసెన్స్ అంటాము. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఏం తయారవుతుంది, ఐడెంటిటీ వర్సెస్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే కనుక మనము ఎర్లీ అడల్ట్ అంటాము. ఎర్లీ అడల్ట్ అంటే 20 years నుంచి స్టార్ట్ అవుతుంది రైట్. సో ఇక్కడ ఇది 20 అనుకుంటే ఇక్కడ 21 నుంచి రాసుకోండి, 19 అంటే టీనేజ్ కదా, ఒక 1 year ఎక్స్ట్రా కలిపిన 19 వరకు అని చెప్పిన, 19 కంప్లీట్ అయ్యి 20 వరకు టీనేజ్ రైట్. నేను 45 ఇయర్స్. సో ఇక్కడ అడాలోసెన్స్ పోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇమ్మీడియట్గా మనకి ఇంటిమసీ స్టార్ట్ అవుతుంది. ఏమైంది రైట్, ఏ స్టార్ట్ అవుతుంది, ఇంటిమసీ స్టార్ట్ అవుతుంది. అరే అడాలసెన్స్ ఇది, అడాలసెన్స్ అంటున్నా అడల్ట్, సారీ. 21 నుంచి 45 అడల్ట్ గ్రూప్ వీళ్ళకి ఏమవుతుందంటే ఇంటిమసీ స్టార్ట్ అవుతుంది. బట్ ఇంటిమసీ అంటే లవ్ అండ్ ఎఫెక్షన్స్ మొత్తం ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇంటిమసీ అనే పదానికి ఒకటే రిలేషన్ అండి. ఇంటిమసీలో మనం చూసే మెయిన్ ఈవెంట్ ఏంటమ్మా అంటే ఇంటిమసీ అంటే రైట్ కావలసిన వస్తువులు తీసుకురావాలి, తిండి తీసుకురావాలి, రైట్ ఇల్లు కట్టాలి, ఇదంతా ఏంటంటే ఇంటిమసీ. ఇంటిమసీ మొత్తం కూడా దేని మీద రన్ అవుతుంది అంటే రిలేషన్షిప్ మీద రన్ అవుతుంది. మిగతా రాశారు కదా అన్నిటికీ, రిలేషన్షిప్ మీద రన్ అవుతుంది. ఏది అది? ఇంటిమసీ. సో ఒకవేళ ఇంటిమసీ కనుక ఫెయిల్ అయితే, అంటే ఇంటిమసీ లేని వాళ్ళకి ఐసోలేషన్కి వెళ్తారు. ఐసోలేషన్
రైట్, ఒకటేనండి, అడల్ట్ గ్రూప్ కి పడితేనేమో ఇంటి బాధ్యత పడుతుంది, లేదంటే బలాదు. రైట్, రిలేషన్స్ అన్నిటికీ దూరంగా బలాదు తిరుగుతాడు. అంటే ఫెయిల్ అయితే అది, పాస్ అయితే ఇది. ఇక 45 ఇయర్స్ తర్వాతనండి. రైట్, సో అది ఓల్డ్ ఏజ్ గ్రూపే, అది ఓల్డ్ ఏజ్ గ్రూపే. దీంట్లో ఏముండదు, ఇక మోస్ట్ కామన్లీ రైట్ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో మనకు కావాలంటే ఈగో అంతా డిస్పైర్ అవుతుంది. ఏమవుతుంది, ఈగో డిస్పైర్ అవుతుంది. అంటే ఈగో ఇంటిగ్రిటీ ఏ అడగరు, ఇది ఓన్లీ ఇక్కడి వరకు అడుగుతాడు, తర్వాత డెవలప్మెంటల్ చేంజెస్ కరెక్ట్ కావు. ఈగో ఇంటిగ్రిటీ ఉంటుంది, లేదు అనుకుంటే డిస్పైర్ ఉంటుంది. డిస్పైర్ ఈగో ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే, పాపం అప్పుడు అది ఉండదు, ఈగో ఉండదు ముసలోళ్ళకి. ఈగో అంటే ఏంది, నీ దగ్గర అడగడానికి మొహమాటము. ఈగో అనేది అర్థమైందా, రియాలిటీలో ఇది తప్పు ఇది రైట్ అని వాళ్ళకి ఏమి ఉండదు. తర్వాత ముసలోళ్ళకి తప్పు రైట్లు ఉండవు, తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. రైట్, సో దట్ వీ కెన్ సీ ఈగో ఇంటిగ్రిటీ వస్తా డిస్పేర్. సో అది మిస్ అయితే మాత్రం డిస్పేర్కి వెళ్తారు. ఒకవేళ వాళ్ళు రైట్ డిస్పేర్కి వెళ్ళారనుకోండి కృష్ణారామ సావు. డిస్పేర్ అంటే ఏంటంటే ఆశలన్నీ పోతాయి. రైట్, సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ మోస్ట్ కామన్లీ ఓల్డ్ ఏజ్. అండ్ మధ్యలో ఒకటి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, జనరేటివిటీ. రైట్, లేట్ అరవాల సెన్స్లో జనరేటివిటీ యాడ్ చేసుకోవద్దు, బట్ నాట్ రిక్వైర్డ్. సో ఇది మనం మాట్లాడుకోవాల్సిన సైకో సోషల్ థియరీ. ట్వంటీ ఫస్ట్ నుంచి 45 రాసుకోండి. 13 to 20 ఫెయిల్యూర్ అంటే ఇనేబిలిటీ టు పర్ఫామ్. ఫెయిల్యూర్ అంటే ఇనేబుల్ టు పర్ఫామ్. గుర్తుపెట్టుకోండి, ఈ 13 to 20 కదా, 13 టీనేజ్ కదా, చెప్పాను కదా నేను, చెప్పలేదా, అప్పుడే కరెంట్ పోయిందా. అచ్చా, టీనేజ్లో ఏందమ్మా అంటే డ్రగ్ అబ్యూస్ అమ్మా, టీనేజ్ ఫెయిల్యూర్స్ డ్రగ్ అబ్యూస్ దానికి కాదు. నేను అడల్ట్ అనుకున్నా కానీ అది అడల్ట్ కాదు, ఇనేబిలిటీ టు షో ద కన్సర్న్. రైట్, అది కాదు, టీనేజ్ అడుగుతున్నారు కదా, టీనేజ్కి డ్రగ్ అబ్యూస్ రైట్ అండ్ సెక్సువల్ రైట్ డ్రగ్ అబ్యూస్ అండ్ సెక్సువల్ రిలేషన్షిప్ అంటే ఈ రెండు అలవాట్లు ఉన్నాయనుకోండి, ఈ స్టేజ్ అనేది ఫెయిల్ అవుతుంది. రైట్, సూసైడ్ అనేది కాస్ అంటే రిజల్ట్ అనమాట. ఇప్పుడు డ్రగ్ అబ్యూజ్ ఉన్నోడికి డ్రగ్ దొరకకపోతే సూసైడ్. ఈ అదే సోషల్ పర్సనల్ రిలేషన్షిప్ దాన్ని సెక్సువల్ రిలేషన్షిప్ కింద ఇచ్చాము. పర్సనల్ రిలేషన్షిప్ అని రాసుకోండి, అన్ని వస్తాయి దాంట్లో. పర్సనల్ రిలేషన్షిప్లో సోషల్ ఫ్యాక్టర్ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ పర్సనల్ రిలేషన్షిప్లో. నెక్స్ట్ అడల్ట్లేమో సింపుల్గా ఇనేబిలిటీ టు షో ద కన్సర్న్. అడల్ట్లా ఇనేబిలిటీ టు షో ద కన్సర్న్ అంటే దీంట్లో చాలా వరకు ఏందమ్మా అంటే, కొంతమందికి ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎమోషనల్ మెచ్యూరిటీ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ గురించి చెప్తున్నా నేను. దేని ఫెయిల్యూర్? అడల్ట్ ఫెయిల్యూర్లో ఏంటంటే ఎమోషనల్ మెచ్యూరిటీ ఫెయిల్యూర్. ఓకే, అడల్ట్ ఓల్డ్ ఏజ్ ఏం లేదు, దట్ ఇస్ డిఫికల్టీ. అంటే ఓల్డ్ ఏజ్లో పెద్ద ఫెయిల్యూర్స్ అంటే ఏం లేదు. ఫెయిల్యూర్స్ అంటే ఏజింగ్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు.
మా మిగతా అన్ని రాసుకున్నారు మీరు, ఓన్లీ ఇదే రాసుకోలేదు. 13-20 ఉంది కదా, ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అది కూడా రాసుకున్నారు. 21-45 డైరెక్ట్ చెప్పేసిన నేను, ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్, దీంట్లోనే ఇందాక నేను చెప్పిన ఎమోషనల్ మెచ్యూరిటీ ఫెయిల్యూర్, ఎమోషనల్ మెచ్యూరిటీ ఫెయిల్యూర్ అండ్ ఇనేబిలిటీ షో ద కన్సర్న్, ఇనేబిలిటీ టు షో ద కన్సర్న్. కంపల్సరీ ఏంటంటే అడల్ట్ గ్రూప్ రాగానే కన్సర్న్ని బయట చేయాలి, బయట పెట్టాలి, కన్సర్న్ని బయటపెట్టాలి. అంటే ఏదైనా సమస్య ఉందనుకో బయట ఎవరితోనో డిస్కస్ చేయడము, మాట్లాడుకోవడము ఇట్లాంటివి చేయాలి. ఎప్పుడైతే సమస్యని డిస్కస్ చేసుకోకపోవడము, మాట్లాడకపోకపోవడము ఇలాంటివి జరిగినప్పుడు అది లోపల బిల్డ్ అవుతుంది. ఏమవుతుంది అంటే తర్వాత దానివల్ల స్ట్రెస్ అవుతారు. ఈ ఇందాక నేను చెప్పాను కదా రెస్పాన్సిబిలిటీ ఏంది, ఇంటిమసీ ఉంటాం కదా, అంటే ఏదైనా చేద్దాము, ఏదైనా సాధిద్దాము, మొదలు పెడదాము, బాగుపడదాము ఇట్లాంటి డ్రాప్ అవుతారు. కారణం ఏంటంటే ఇనేబిలిటీ షో ద కన్సర్న్. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, ఎమ్మటే చెప్పుకోవాలి, అరే నా సమస్య ఇది, రైట్, ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు అని ఖర్చు అయిపోయినాయి, మన దగ్గర డబ్బులు లేవు, రైట్, ఖర్చు తక్కువ చేసుకో, అయిపోయింది, అక్కడి నుంచి సమస్య క్లియర్ అయింది. డబ్బులు లేని విషయం ఇంట్లో చెప్పకుండా, రైట్, లోపల లోపలనే వండుకుంటూ వేరే పని ఏం చేయకుండా స్ట్రెస్ అవుతాం చూడు, రైట్. అప్పుడు ఏమవుతుందంటే అదర్ వర్క్స్ అనేవి మూవ్ కావు. చాలామంది సూసైడర్స్ అంటారు కదా, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక ఫ్యామిలీ సూసైడ్ అయింది, రైట్. ఎలా అయిందంటే ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి, భార్యను చంపేసి వాడు చచ్చిండు. ఎందుకు చచ్చిండు వాడేడో, రైట, అప్ అయిండట ఏదో దీంట్లో, ఏది మ్యూచువల్ ఫండ్స్లో, మ్యూచువల్ ఫండ్స్లలో ఏదో అప్ అయిండట. వాడు ఏం చేసిండంటే ఇంటిమసీ ఉంది, అంటే వాడు దేనికోసం చేసిందంటే ఇంటిమసీ కోసం చేసిండు, అంటే షార్ట్ కట్ రూట్లో డబ్బులు సంపాదిద్దామని చేసిండు. డబ్బులు పోయిన తర్వాత వాడు సేవ్ అవ్వాలంటే యాక్చువల్గా వాడు చేయాల్సింది ఏంటంటే ఐసోలేషన్ కాదు, రైట్. అండ్ ఇందాక ఇందోడు ఈ ఐసోలేషన్కి ఎందుకు పోయిందంటే ఒక ఫెయిల్యూర్ ఉంది కాబట్టి. ఏం ఫెయిల్యూరా, ఇనేబుల్ టు షో ద కన్సర్న్, ఇనేబుల్ టు షో ద కన్సర్న్. అంటే నేను లాస్ అయిననే విషయాన్ని ఇంట్లో చెప్పుకుంటే బాగుండు, అరే మా హస్బెండ్ ఐసోలేట్ అవుతున్నాడు, అరే లాస్ అయితే అయినా ఏముందండి, లాస్ అయితే ఏముంది, రైట్, రేషన్ బియ్యం తెచ్చుకొని తినేసి బతికేద్దాం, దాంట్లో ఏముంది అనుకునే దగ్గర ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది. బట్ వెన్ ద నాట్ షో ద కన్సర్న్, ఒక అడల్ట్ ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత నాట్ షో ద కన్సర్న్, దెన్ స్టార్ట్ ద ప్రాబ్లమ్స్ ఇద్దరి మధ్యన, భార్య భర్త ఫ్యామిలీస్ అందరి మధ్యన నాట్ టు షో ద కన్సర్న్ స్టార్ట్ ద ప్రాబ్లమ్. దెన్ ఇప్పుడు రియాలిటీకి వచ్చేయండి, దిస్ ఈజ్ అబౌట్ ద సైకలాజికల్ వర్షన్ ఆఫ్ పర్సనాలిటీ. పర్సనాలిటీలలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. ఇంకా పర్సనాలిటీస్ ఇది పీడియాట్రిక్లో కూడా వస్తుంది, ఇందాక నేను చెప్పాను కదా సైకోసెక్సువల్ థీరీ, సైకోసోషియల్ థీరీ రెండు కూడా పీడియాట్రిక్లో కూడా వస్తాయి, పీడియాట్రిక్ డెవలప్మెంటల్ స్టేజెస్లో కూడా వస్తాయి. నెక్స్ట్ ఇఫ్ యూ హావ్ టు గో విత్ దట్, ఓల్డ్ ఏజ్కి ఫెయిల్యూర్ అనేది ఏముండదండి, దెర్ ఈజ్ నో పర్టికులర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఓల్డ్ ఏజ్. అంటే ఒక ఫెయిల్యూర్ అని చెప్పడానికి ఏం లేదు, ఓల్డ్ ఏజ్లో ఫెయిల్యూర్ అనేది ఏం లేదు. బట్ అకార్డింగ్ టు దాట్, కమింగ్ టు ద నెక్స్ట్ చెక్ చేస్తే ఈగో మెకానిజం, ఈగో మెకానిజం. వాట్ ఈజ్ ఈగో మెకానిజం, వాట్ వి కాల్డ్ యాజ్ ఏ ఈగో. మొన్న నేను మీకు ఈగో అంటే ఏమని చెప్పాను, రియాలిటీ. ఈగో అంటే ఏంటి, రైట్, ఈగో మెకానిజం అంటే ఇక్కడ రియాలిటీయే, అంటే రియాలిటీలో ఇది జరుగుతుంది, ఇది జబ్బు కాదు నేను చెప్పేది. ఇంకా నేను జబ్బుకు పోలేదండి, మరి ఒక కైండ్ ఇన్ఫర్మేషన్, నేను సైకియాట్రీకి పోలేదు, సైకాలజీలో చివరిలో ఉన్నాను, రైట్. ఇప్పుడు ఏంటంటే మన హ్యూమన్ బాడీకి ఏదైనా ఫారెన్ డిస్టర్బెన్స్ వస్తే, ఫారెన్ డిస్టర్బెన్స్ అంటే బయట నుంచి డస్ట్ వచ్చినా, బయట నుంచి మైక్రో ఆర్గానిజం వచ్చినా, బయట నుంచి ఏం వచ్చినా కానీ మనకు తెలియకుండానే మన బాడీ దాన్ని, రైట, చంపేస్తుంది, క్లియర్ చేస్తుంది, తీసేస్తుంది, రైట్. మన చెమట మనకి, రైట, వాసన వస్తుంది అంటాము, చెమట వాసన రావడం వాట్ ఎగ్జాక్ట్లీ ద లాజిక్ అంటే ఏంటంటే రిమూవల్ ఆఫ్ ది వేస్టేజ్, వేస్టేజ్ రిమూవల్కి అదొక సోర్స్ అన్నమాట. సో ఇది బాడీలో జరిగే ఆటో మెకానిజం, సేమ్ మైండ్కి కూడా ఒక ఆటో మెకానిజం రన్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇన్సిడెంట్ ఈజ్ నాట్ అ ఫేవరబుల్ ఆఫ్ ది మెంటల్ ప్రాసెస్, జరిగే ప్రతి సిచ్యువేషన్ కూడా మెంటల్ ప్రాసెస్కి ఫేవరబుల్ ఉండదు. దీంట్లో కూడా ఏముంటాయమ్మా అంటే మైనర్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మైనర్ డిస్టర్బెన్సెస్. ఈ మైనర్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏం జరుగుతుంది సార్ అంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మూడు పదాలు నీకు చెప్పేశానండి, మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నాను మూడు పదాలు ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైర్ ఫెయిల్ అయితే, డిజైర్ ఫెయిల్ అయితే మూడు పదాలు ఈ సైడ్లలో ఎక్కడైనా రాసుకోండి, తర్వాత నేను చెప్పేస్తా. పదం ఏంటంటే ఒక మనిషికి డిజైర్ ఫెయిల్ అయితే, డిజైర్ కోరిక కనుక ఫెయిల్ అయింది అనుకోండి, డిజైర్ కనుక ఫెయిల్యూర్ అయితే ఫ్రస్ట్రేషన్ అవుతాడు. ఒక మనిషిలో కోరిక కనుక తీరలేదంటే కోరిక ప్రతి క్షణం పుడుతుంది, ప్రతి క్షణం చస్తుంది, పుడుతుంది చస్తుంది దాని పని. ఆర్బీసీ సెల్ అయినా 120 రోజులు బతుకుతుందేమో కానీ రైటా, కోరిక పుడుతుంది చేస్తుంది. ఇంకోటి కోరికలల్లా రైటా పుట్టి సావని కోరికలు కూడా ఉంటాయి, రైట్, అది వేరే డిఫెన్స్, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తా. డిజైర్ ఫెయిల్యూర్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రస్ట్రేషన్, రైటా. ఫ్రస్ట్రేషన్కి మధ్యన వచ్చేది ఏంటి అంటే, ఫ్రస్ట్రేషన్ ఉంది ఇక్కడ, దాని లోపల ఇంకో ఫ్రస్ట్రేషన్ కూడా యాడ్ అయింది. అమ్మా మీకు రెండు ఫ్రస్ట్రేషన్లు ఎలా ఉంటాయంటే, ఇందాక అసలే మమ్మీ మూడు ఖరాబ్ చేసింది, రైట్, ఇప్పుడు వచ్చి ఇంకోడు ఏదో ఖరాబ్ చేస్తాడు, అర్థమైంది, అంటే వాడు కూడా అనుకున్న అక్కడ పని కాలే, రైట్, ఆఫీసులోకి వచ్చి మళ్ళీ డిస్టర్బ్ అవుతాడు. ఇక్కడ ఏమైంది రైట్, సో ఈ డిఫెన్స్ మెకానిజం ఆల్సో కాల్డ్ యాజ్ ఈగో మెకానిజం, ఈగో రైట్ మెకానిజం. సో దీనికి మనము రైట్ ఇంకా కావాలంటే కోపింగ్ మెకానిజం, కోపింగ్ మెకానిజం ఇట్లా చాలా పేర్లతో పిలుస్తాము. సో కోపింగ్ మెకానిజం అన్నా, డిఫెన్స్ మెకానిజం అన్నా, ఈగో మెకానిజం అన్నా సేమ్, అన్నిటికీ సేమ్ వర్డ్ ఉంటుంది. ఈగో మెకానిజం ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కోపింగ్ మెకానిజం, ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డిఫెన్స్ మెకానిజం, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తాము ఈ మెకానిజంని. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద కోపింగ్ మెకానిజం, డిఫెన్స్ మెకానిజం, ఈగో మెకానిజం. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ నేను కోపింగ్ మెకానిజం అంటే ఏంటి, కోపింగ్ ఎప్పుడు వీ కాల్డ్ యాజ్ ఏ కోపింగ్ అంటే, ఎప్పుడు మనము కోపింగ్ అవుతామంటే, మోస్ట్ కామన్లీ కోపింగ్ మెకానిజం అనేది డిక్రీజ్ యాంగ్జైటీ, రైట్. సో ఓకే, ఆ త్రీ వర్డ్స్ చెప్పుకుంటూ ఆపాను కదా. సో ఫ్రస్ట్రేషన్కి మధ్యన ఉండేది కాన్ఫ్లిక్ట్, రెండు ఫ్రస్ట్రేషన్ల మధ్యన ఉండేది కాన్ఫ్లిక్ట్ రైట్, కాన్ఫ్లిక్ట్లో ఉండే ఎమోషన్ పేరు యాంగ్జైటీ, కాన్ఫ్లిక్ట్ ఉండేటప్పుడు వచ్చే ఎమోషన్ పేరు యాంగ్జైటీ. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమో డిజైర్ ఫెయిల్యూర్ అండి, డిజైర్ ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటే ఫ్రస్ట్రేషన్ అవుతుంది, ఎక్కువ ఫ్రస్ట్రేషన్లు వస్తూ ఉంటే కాన్ఫ్లిక్ట్ అవుతుంది, ఎక్కువ కాన్ఫ్లిక్ట్లు దాటితే. సో ఇవి లెవెల్స్ అండి, జస్ట్ అండర్స్టాండ్ ద లెవెల్స్. నెక్స్ట్ నేను ఏమంటున్నానంటే కోపింగ్ మెకానిజం దేనికి క్రియేట్ చేయబడ్డాయి, కోపింగ్ మెకానిజం దేనికోసం క్రియేట్ చేయబడ్డాయి రైట్, రెడ్యూస్ ద యాంగ్జైటీ, యాంగ్జైటీని రెడ్యూస్ చేయడానికి మన దగ్గర ఉన్న మెకానిజం విచ్ వి కాల్ యాజ్ ఏ కోపింగ్ మెకానిజం. సరే ఏదైనా కానివ్వండి, వాట్ ఈస్ యాంగ్జైటీ మొన్న చెప్పాను కదా మీకు, యాంగ్జైటీ అంటే ఏంటి, అదే ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్, నిన్న మీకు నేను మూడు పదాలు చెప్పానండి, ఫియర్ యాంగ్జైటీ ప్లెషర్. వాట్ ఈస్ యాంగ్జైటీ చదవలేదా, యాంగ్జైటీ అంటే ఏమని చెప్పాను సరే అమ్మా, ఒకటేనండి అన్ఎక్స్పెక్టెడ్, వెతకండి కానీగా రైట్, అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్రిపేర్డ్ యాంగ్జైటీ ఫియర్ ప్లెజర్, యాంగ్జైటీ రాలేదా రైట్. సో
రైట్. అండ్ యాంగ్జైటీ చెప్పలేదు దాంట్లో, చెప్పాను యాంగ్జైటీ లీడ్స్ టు ప్యానియా కింద చెప్పాను. యాంగ్జైటీ ఎక్కువైతే పానిక్ వస్తుంది అనే పాయింట్లలో రాశాను, బట్ వేర్ యూ మెన్షన్డ్ అనేది ఒకసారి చూడండి. పానిక్ కూడా చెప్పలేదా? సో ఇక్కడ చూడండి, యాంగ్జైటీ మోస్ట్ కామన్లీ అన్ప్రిపేర్డ్ సిచ్యువేషన్ అండి. అన్ప్రిపేర్డ్ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే వీ ప్లే ద డిఫెన్స్ మెకానిజం. డిఫెన్స్ మెకానిజం చూడండి, డిఫెన్స్ మెకానిజంని చెప్పింది ఫాదర్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అంటారు కదా. సో ఫాదర్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం, ఈ డిఫెన్స్ మెకానిజం లేదా దీన్ని ఈగో మెకానిజం అంటారు, ఈగో మెకానిజం. సో ఈ ఈగో మెకానిజంని చెప్పింది అతనేనండి, ఎవడు? సిగ్మైండ్ ఫ్రాయిడ్. దీన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ అయితే చెప్పాడు, బట్ ఎక్స్పాండ్ చేసింది మాత్రం రైట్. సో ఎక్స్పాండ్ చేసింది మాత్రం రైట్ సిగ్మండ్ రైట్ సిగ్మండ్ అన్న వాళ్ళ కూతురు రైట్ సిగ్మండ్ అన్న వాళ్ళ కూతురు రైట్ ఈ సిగ్మండ్ అన్ననే దీన్ని ఎక్స్పాండ్ చేశారు. చెప్పింది అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్, బట్ ఎక్స్పాండ్ చేసింది మాత్రం సిగ్మండ్ అన్న. సిగ్మండ్ అన్న సరే, డిఫెన్స్ మెకానిజంలో మ్యాక్సిమం డిఫెన్స్ మెకానిజమ్స్ ఏం చేస్తాయమ్మా అంటే డీల్స్ విత్ యాంగ్జైటీ, డీల్స్ విత్ యాంగ్జైటీ. ఆ టైంలో యాంగ్జైటీ ఉంటుంది కాబట్టి, బాడీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి, మైండ్ ఈ బాడీ డిస్టర్బెన్స్ని ఆపాలి కాబట్టి మైండ్ చేసే గేమే వీ కాల్ యాజ్ ఏ డిఫెన్స్ మెకానిజం. మళ్ళీ చెప్తున్నాను, నీ ఎదురుగా పాము వచ్చినప్పుడు ఎపినెప్రిన్, నార్ ఎపినెప్రిన్ అనేది యాక్టివేట్ అవుతాయి. ఫస్ట్ ఎపినెప్రిన్ దిగుతుంది పాము రాగానే, దట్ వీ కాల్ యాజ్ ఏ ఫైట్ ఆర్ ఫ్లైట్, ఫైట్ ఆర్ ఫ్లైట్ సింపాథెటిక్ స్టిమ్యులేషన్ అంటారు దాన్ని. ఎప్పుడైతే బాడీకి ఒక సింపాథెటిక్ స్టిమ్యులేషన్ అనేది జరుగుతుందో, బాడీ ఆటోమేటిక్గా న్యూరలాజికల్గా డిస్టర్బ్ అవుతుంది. ఈ న్యూరలాజికల్ డిస్టర్బ్ అవుతున్న బాడీ యొక్క ఎఫెక్ట్ అనేది మైండ్ అంటే మెంటల్ ప్రాసెస్ మీద కూడా ఉంటుంది కాబట్టి, ఈ మెంటల్ ప్రాసెస్ ఏం చేస్తుందమ్మా అంటే కోపింగ్ చేస్తుంది. కోపింగ్ అంటే ఏంటమ్మా అంటే దాని నుంచి తప్పించుకోవడానికి చేసే రైట్ యాక్టివిటీని మనం కోపింగ్ అంటాం. కోపింగ్ యాక్టివిటీ ఇంగ్లీష్లో కోపింగ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ డిజాల్వ్డ్ ఏ స్ట్రెస్, విచ్ డిజాల్వ్డ్ ఏ టాస్క్. ఒక టాస్క్ని, ఒక స్ట్రెస్ని డిజాల్వ్ చేయడానికి మనం చేసే ఆ టూల్ ఉంది చూడండి, ఎక్సర్సైజ్ టూల్, దట్ వీ కుడ్ యాజ్ ఏ కోపింగ్ మెకానిజం. కోపింగ్ మెకానిజం అంటే ఏంది? మనం ఎదురుగా మంటుంది రైట్, మన ఎదురుగా మంటుంది, అది మంటుతుంది అనుకున్నప్పుడు మనం చూసుకుంటా కూర్చుంటామా, ఏం చేస్తాం? ఆర్పేస్తాం. అరే వెరీ సింపుల్ థింగ్, ఏం చేయాలి? మంట ఎదురుగా ఉంది, అది మనకు ప్రమాదం అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఆర్పేస్తావు. ఆర్పేయను సార్ నేను దూరంగా పోతా అంటే పో, నేను ఆర్పేయను సార్ రైట్ నాకు ఇష్టం లేదు దూరంగా పోతా అంటే పో, ఎవడొద్దన్నాడు ఇక్కడ రైట్. కాకపోతే ఏమవుతున్నావు నువ్వు? మంట ఈజ్ ఏ డేంజర్, డేంజర్ నుంచి పక్కకు జరగడాన్నే కోపింగ్ అంటాం. మంట ఎదుర్కొన్నంతసేపు నీకు యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతుంది. మంట నుంచి పక్కకు రాగానే, ఇప్పుడు అర్థమైందా? డిఫెన్స్ మెకానిజం అంటే అర్థమైందా? మన ఎదురుకు వచ్చే ప్రతి సమస్యకి అక్కడి నుంచి పక్కకు జరగడానికి మనం ఆడే గేమ్ ఉంది చూడు, దట్ వీ కాల్ యాజ్ ఏ డిఫెన్స్ మెకానిజం. ఇస్ ఇట్ వెరీ క్లియరా? రైట్. దీంట్లో ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం ఏంటి? మ్యాక్సిమం డిఫెన్స్ మెకానిజం అనేది అన్కాన్సియస్ అండి, అన్కాన్సియస్. మ్యాక్సిమం డిఫెన్స్ మెకానిజం అనేది అన్కాన్సియస్ మైండ్. కాన్షియస్ మైండ్ కాదండి అది, మ్యాక్సిమం డిఫెన్స్ మెకానిజం అన్నీ కూడా అన్కాన్సియస్ మైండ్ రైట్. సో ఎదురుగా కుక్క వచ్చింది, కుక్కని తొక్కాలనుకుంటావా? కుక్క రాగానే ఎదురుగా జరుపుకుంటూ పోతావు. ఎందుకు సార్? కుక్క మీదంగా దాటిపోవచ్చుగా సార్ రైట్. ఆటోమేటిక్గా మన అన్కాన్షియస్ సెంటర్ అనేది, అన్కాన్షియస్ సెంటర్ అనేది అలా పోనీయదు. లాస్ట్ టైము అలా పోతున్నప్పుడు ఆ రోడ్ మీద సీక్రెట్లో అక్కడ గుంతుందో మ్యాన్ హోల్ ఉందో పడ్డావు కింద,
ఈసారి నువ్వు ఏ ఆలోచనలైనా ఉండు, మ్యాన్ హోల్ దగ్గరికి వచ్చేసరికి ఆటోమేటిక్గా నువ్వు డైవర్ట్ అవుతావు. ఇలా ఎందుకు జరిగింది? అరే దేవుడు వచ్చి తప్పించింది అంటారు, దయ్యం వచ్చి తప్పించింది అంటారు, ఏదో దేవుడు లేదు, దయ్యం లేదు, పిండాకుడు లేదు. దాన్ని ఏమంటామంటే అన్కాన్సియస్ డిఫెన్స్ మెకానిజం అంటాం. అంటే ఆటోమేటిక్గా లాస్ట్ టైం వీనికి వీని నోట్లో నోరు పెట్టినందుకు, నోట్లో నోరు పెట్టడం అంటే తెలుసా, గొడవపడ్డాం, రైట్? అంటే మన వాళ్ళు మాట్లాడతారు కదా, రైటా? సో అంటే ఏంటి, ఈయనకి ఎదురుగా గొడవ పడ్డం అంటే పెద్ద ప్రమాదం కాబట్టి సింపుల్ థింగ్ ఏంది, వాడు ఒక పెద్ద రైట ఇదిరా బాబు, వాంతో ఎందుకు, అర్థమైందా? అరే ఇప్పుడు నాకు నీతో గొడవపడే ఇష్టం లేదురా, నాకు అస్సలు చేత కావట్లేదు. ఇందాకనేమో వాడు సైకో అని చెప్పేసి పక్కకు పోయినావు, ఇప్పుడేమో వాడు మంచోడే నాకు ఓపిక లేదు అని నువ్వు పక్కకు పోయినావు, రైట్? నెక్స్ట్ టైం ఈ రెండు అయిపోయినాయి, మూడోసారి వచ్చిండు, ఇప్పుడు ఏం చేస్తావు? నీకు అర్థమైందా నేను రెండు చెప్పిన రెండు సందర్భాలు? ఫస్ట్ సందర్భం ఏంటంటే వాడు ఆగే రకం కాదు, వాంతో ఎందుకని వెళ్ళిపోతావు. అంటే ఎవరిని బ్లేమ్ చేసినావు? వాడిని బ్లేమ్ చేసి వెళ్ళిపోయినావు. నెక్స్ట్ టైం వచ్చినావు, వాడిని బ్లేమ్ ఏం చేయలే, రైట్? నాకు ఓకే లేదని వెళ్ళిపోయినావు, రైట్? ఇప్పుడు మూడోసారి మళ్ళీ వాడే వచ్చిండు, ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చెప్తావు? ఇందాకనేమో నీకు ఓకే లేదు, లేదా వాడు పిచ్చోడు, ఇంకోటి చెప్పు ఏదైనా చెప్తున్నా నేను, వాడే సేయింగ్ చేస్తా. ఎట్లా డిఫెండ్ చేస్తావు? కొట్టడమేనా? ఓకే సరే, దీంట్లో వన్ బై వన్ డిఫెన్స్ మెకానిజమ్స్ రాస్తా నేను, వన్ వన్ వర్డ్లోనే రాస్తా, రైట్? వన్ వన్ వర్డ్లోనే రాస్తా, మీరు ఎక్కువ ఇబ్బంది పడవద్దు, వన్ వన్ వర్డ్లోనే రాస్తా. మనం రకరకాల కోపింగ్ చేస్తాము, మనం చేసే ఈ డిఫెన్స్లు ఏంటి, రైట్? మనం చేసే రైట ఈ సెకలు ఏంది అనేది, సెకలు అంటారు తెలుగులో, సెకలు, రైట? తెలుగులో వాటిని ఏమంటారంటే సెకలు అంటారు, రైట్? సో మనం చేసే ఈ సెకలు ఏంది అనేది చూద్దాం. ఫస్ట్ ఏందమ్మా అంటే రిప్రెషన్. అమ్మా వినండి, ఫస్ట్ ఏంది రిప్రెషన్. దీని ప్రైమరీ డిఫెన్స్ మెకానిజం అంటాము, ప్రైమరీ డిఫెన్స్ మెకానిజం, డిఫెన్స్ మెకానిజం, ఇది ప్రైమరీ డిఫెన్స్ మెకానిజం. సరే రిప్రెషన్ అనేది ఏంది సార్? దీన్ని నేను ఫస్ట్ డిఫెన్స్ అంటున్నా, అంటే మనకు సహజంగా ప్రతి మనిషిలో ఇది ఉంటుంది అనేది ప్రైమరీ డిఫెన్స్ మెకానిజం. ఎలా జరుగుతుందని చెప్తున్నా నేను, గుర్తుపెట్టుకోండి, రిప్రెషన్లో ఈ మెకానిజం అన్కాన్సియస్గానే జరుగుతుంది. అంటే రూ అంటే అది కనుక రిప్రెషన్ అయి ఉంటే ఆ మెకానిజం అనేది అన్కాన్సియస్. దీన్ని ఏమంటున్నానంటే అన్కాన్సియస్ ఫర్గెట్ఫుల్ అని పిలుస్తున్నాను. ఏ ఫర్గెట్ఫుల్? అన్కాన్సియస్ ఫర్గెట్ఫుల్ అంటే అన్కాన్సియస్లీ మన థాట్స్ కానివ్వండి, రైట్? అండ్ అన్కాన్సియస్లీ మన ఐడియాస్ కానివ్వండి, రైట్? ఇవేమవుతాయంటే అన్కాన్సియస్లీ వి ఫర్గెట్ఫుల్. ఎందుకు అన్కాన్సియస్లీ ఐడియాస్ కాదు థాట్సే, ఐడియాస్ అప్పటికప్పుడు వస్తాయి, అన్కాన్సియస్ థాట్స్ ఫర్గెట్ఫుల్ ఎందుకు? ఎందుకు అన్కాన్సియస్లీ ఫర్గెట్ఫుల్ అయినావు, రైట్? ఎందుకు అన్కాన్సియస్లీ ఫర్గెట్ఫుల్ అయినావు అంటే దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనము కోపింగ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? కోపింగ్ అంటే దేని నుంచి రిడ్యూస్ అవ్వాలని చెప్తున్నా నేను, అమ్మ అర్థమైందా? దేని నుంచి? మన మైండ్ మ్యాక్సిమం ఏం చేస్తుందంటే యాంగ్జైటీని రిడ్యూస్ చేయాలంటుంది. నువ్వు అనుకోవట్లేదు కానీ నీ మైండ్ ఆటోమేటిక్గా అనుకుంటుంది,
అప్పుడప్పుడు అంటా ఉంటాం, అరే ఈ పనిలో పడి రైట్ ఆ గోలనే మర్చిపోయినరా అంటాం, ఈ పనిలో పడి ఆ గోలనే మర్చిపోయినరా అంటాం. ఈ పనిలో పడి ఆ గోలని మర్చిపోవడం అనేది ఏందమ్మా అంటే విచ్ వి కాల్ యాజ్ ఏ రిప్రెషన్. రిప్రెషన్లో ఏ ఫర్గెట్ఫుల్నెస్ ఉంటుంది? అన్కాన్సియస్ రైట్ ఫర్గెట్ఫుల్నెస్. కాన్సియస్ ఫర్గెట్ఫుల్నెస్ కాదు. ఇస్ ఇట్ వెరీ క్లియరా? దీనికి ఇంకోలా ఉంటుంది, అదేందమ్మా అంటే సప్రెషన్. ఎగ్జాంపుల్ ఏంది సార్, ఎగ్జాంపుల్ చెప్పండి. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? డీల్స్ విత్ ఎనీ వన్ ఎగ్జాంపుల్. సరే రైట్, ఇక్కడ విషయం ఏందమ్మా అంటే ఇందాక మీకు ఒకటి స్టోరీ చెప్పిన నేను, మా సుభాష్ సార్ కొట్టిండని చెప్పేసి నాకు అది రోజు గుర్తుకేం రాదు, నేను అది మర్చిపోయి చాలా రోజులు అయింది. అర్థమైందా? రైట్. అంటే ఏంటి, మన నాన్న కొట్టిండు, నాన్న కొట్టిండు రైట్, ఎప్పుడో చిన్నప్పుడు కొట్టిండు. చిన్నప్పుడు చాలాసార్లు కొడతారు కదా పిల్లల్ని మనం, కొట్టమా? మనం చిన్నప్పుడు పిల్లల్ని కొట్టిన ప్రతి కొట్టుడు 24 గంటలు గుర్తుపెట్టుకుంటాడా అంటే గుర్తుపెట్టుకోడు. దాన్ని ఏమని పిలుస్తున్నా అంటే అన్కాన్షియస్ ఫర్గెట్ఫుల్నెస్ అంటాం. అది అన్కాన్షియస్లీ ఫర్గెట్ అయింది. ఇప్పుడు సుభాష్ సార్ని చూడంగానే రైట్ నాకు ఇప్పుడు టెన్షన్ అవుతుందా అంటే కాదు. ఎందుకు? ఆ కొడితే వణుకుడు పుడుతుందనే సీన్ నా మైండ్లో నుంచి ఎరైజ్ అయిపోయింది. ఇప్పుడు సార్ని చూసినా అంటే సార్ బాగుర్రా నమస్తే సార్ అంట. అర్థమైందా? అంటే ఏంది ఇప్పుడు ఆ భయం లేదేంది? ఏరా అప్పుడు నేను నన్ను చూస్తే నువ్వు రైట్ భయపడేటోనివి, ఇప్పుడు ఏందిరా భయపడట్లేదు అంటే ఏమో సార్ నాకు అర్థం కావట్లేదు, అప్పుడు మీరంటే మస్తు భయం ఉండే సార్, ఇప్పుడు ఏం సార్ మీరంటే అంత భయం ఏమి ఉండలేదు సార్, పక్కన వచ్చి కూడా సీట్లో కూర్చుంటాడు. అర్థమైందా? ఫంక్షన్ అవుతుందంటే ఎట్లా ఎట్లుంది సార్ అని చెప్పేసి పక్కన వచ్చి కూర్చుంటాం. దట్ వీ కాల్డ్ యాస్ ఏ రైట్ అన్కాన్షియస్. దాన్ని ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు రైట్. ఏమని రాసుకుందాం? టీచర్ పనిష్మెంట్, టీచర్ పనిష్మెంట్, టీచర్ పనిష్మెంట్ ఫర్గెట్ బై ఏ స్టూడెంట్. టీచర్ పనిష్మెంట్ ఫర్గెట్ బై ఏ స్టూడెంట్. టీచర్ పనిష్మెంట్ ఫర్గెట్ బై ఏ స్టూడెంట్. సింపుల్, ఎక్కువద్దు. సెకండ్ లెవెల్కి వెళ్దాం. సెకండ్ లెవెల్ ఎగ్జామ్లో సెకండ్ లెవెల్ సప్రెషన్. అమ్మా ఇది సింపుల్ అండి, అన్ని గబగబా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎక్కువద్దు రైట్. కాన్సియస్నెస్, కాన్సియస్నెస్లీ రైట్, కాన్సియస్నెస్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్. అమ్మా ఇక్కడ ఎలా ఫర్గెట్ అయింది? కాన్సియస్లీ ఫర్గెట్. క్వశ్చన్స్ అలాగనే అడుగుతాడండి. ఏ బ్లాక్ ఆఫ్ రాసుకోండి క్వశ్చన్, అక్కడే రాసుకోవాలి. బ్లాక్ ఆఫ్ థాట్ ఇక్కడ రాస్తున్నామా నేను? బ్లాక్ ఆఫ్, బ్లాక్ ఆఫ్ థాట్, బ్లాక్ ఆఫ్ థాట్ కాన్సియస్లీ. ఇది వాలంటరీ కాన్సియస్ బ్లాక్ ఆఫ్ థాట్ కాన్సియస్. కాన్సియస్గా ఒక థాట్ బ్లాక్ అయితే దాన్ని ఏమని పిలుస్తున్నా నేను? సప్రెషన్ అంటున్నా. ఏమంటున్నా? ఎగ్జాంపుల్ చెప్పండి. లవ్ ఫెయిల్యూర్ కాదు, ఏమ లవ్ ఫెయిల్యూర్ ఇది లోపల లవ్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు మర్చిపోరమ్మా. లవ్ ఫెయిల్ అయితే మర్చిపోతా అంటారు కదా, రైట్. నేను మీకు మొన్ననే చెప్పినా కదా, లవ్ అని అయి ఉంటే ఎఫెక్షన్ కాదు, లవ్ అని అయి ఉంటే మాత్రం లాంగ్ టర్మ్ మెమొరీ, ఫర్గెట్ అనేది ఉండదు దానికి రైట్. ప్రతి సీన్ సిచ్యువేషన్ వచ్చిందంటే మళ్ళీ రిపీట్ అవుతుంది రైట్. అంటే అక్కడ ఫర్గెట్ఫుల్ ఉండదు. స్టోరీలు కూడా పురాణాలు కూడా అదే చెప్తాయి రైట్. రైట్ సప్రెషన్, సప్రెషన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏమన్నారు? అది అది అన్కాన్షియస్ ఫైటింగ్లో వచ్చేస్తుంది రైట్. ఇక్కడ ఏంటంటే ఏ ఉమెన్,
ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఏ ఉమెన్ అవాయిడింగ్ ఈటింగ్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్. రైట్, ఏ ఉమెన్ అవాయిడింగ్ ఈటింగ్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్ వాంటెడ్లీ. అన్వాంటెడ్లీ అవాయిడింగ్ రిప్రెషన్. అమ్మా, అన్వాంటెడ్ అవాయిడ్ రిప్రెషన్, వాంటెడ్ అవాయిడ్ సప్రెషన్, అంతే తేడా అమ్మా. వాంటెడ్ అవాయిడ్ విచ్ వి కాల్ యాస్ ఏ సప్రెషన్, విచ్ వి కాల్ యాస్ ఏ సప్రెషన్ పాస్ట్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, అట్లాంటిది అనుకోరాదు. అర్థమైందా? రిప్రెషన్కి సప్రెషన్కి. ఆ తర్వాత నెక్స్ట్ డిఫెన్స్ మెకానిజం డిస్ప్లేస్మెంట్. గబాగబా గుర్తుపెట్టుకోవాలి. దీని సెకండ్ డిఫెన్స్ మెకానిజం అంటాం. సెకండ్ రైట్ డిఫెన్స్ మెకానిజం. ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం ఏంది? అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం ఏమో రిప్రెషన్. రైట్, అంటే ఏంది? దాన్ని ఎవడూ రైట్ కావాలనుకోడు. ఆటోమేటిక్గా అది జరిగే కొద్దీ ఇది మర్చిపోతాం, ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్లను. అది ఆటో మెకానిజం, అది ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం. ప్రతి ఒక్కళ్ళలో ఉంటేనే అది మెకానిజం అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? ఇక్కడ చూడండి, స్ట్రెస్ఫుల్ అంటాం. ఏ ఫుల్? రైట్, స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఉంటుంది కదా, ఈవెంట్ రైట్, లేదా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. ఇక్కడ ఏముందమ్మా? డిఫెన్స్ కొంచెం ఒక 15 మినిట్స్ సార్ చూసుకోమను. 15 మినిట్స్ కంపల్సరీ. రైట్, మేము ఇప్పుడే స్టార్ట్ చేసినాం. స్ట్రెస్ఫుల్ ఏందది? డిస్ప్లేస్మెంట్ అంటే ఏమని చెప్తున్నా? స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ రైట్, ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ రైట్. మనం ఏమేమి చేస్తామంటే, ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చిన, స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఉన్నా కానీ దీన్ని మనం హై థ్రెటనింగ్ అంటాం. ఏ థ్రెటనింగ్? హై థ్రెట్ లేదా హై రిస్క్ అంటాం, హై రిస్క్ అంటాం. దీన్ని మనం ఏం చేస్తామమ్మా అంటే డైవర్ట్ చేస్తాము. దేని మీదకి? లో రిస్క్ మీదకి. అమ్మా, నేను చెప్పింది అర్థమైందా? ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు హై రిస్క్ సిచ్యువేషన్ని, హై రిస్క్ థ్రెటనింగ్ని ఏం చేస్తున్నాం మనము? లో రిస్క్ మీదకి ఏం చేస్తున్నాము? డైవర్ట్ చేస్తున్నాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ హై రిస్క్ రైట్. ఏ పర్సన్ హై రిస్క్ అంటే ఎవడు హై రిస్క్ అవుతాడు? ఏ పర్సన్ హై రిస్క్ అనుకున్నప్పుడు భార్యకి భర్త ఈజ్ ద హై రిస్క్ రైట్, ఆ భర్తకి వాని బాస్ ఈజ్ ద హై రిస్క్. నేను చెప్పింది అర్థమైందా? హై రిస్క్ అంటే ఏంటంటే తిరగబడితే రిస్క్ ఎక్కువ అవుతుంది అనేది హై రిస్క్. అర్థమైందా? వాట్ ఎగ్జాక్ట్లీ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, రెండు జంతువులు ఉన్నాయి. ఒకటి మృగం రైట, ఇంకోటేమో సాఫ్ట్ జంతువు. ఒకటేమో గాడిద, ఒకటేమో గుర్రం రైట. యూనో ద గాడిద అండ్ గుర్రం, మీకు రెండు తెలుసు కదా. ఈ గాడిద రిస్క్ హై రిస్కా, గుర్రం హై రిస్కా? హై. నేను చెప్పింది వెరీ సింపుల్ థియరీ చెప్పిన, మీరే చెప్పాలే, అది మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి. ఏ పర్సన్ ఈజ్ హై రిస్క్ డైవర్ట్. ఇక్కడ డైవర్ట్ ఇంటూ లో రిస్క్. ఇక్కడ చూడు, హై రిస్క్ పర్సన్ ఎవరు? బాస్.
బాస్ తిట్టినందుకు బాస్ కి కొట్టాలి, అంటే బాస్ మీద కోపం వస్తుంది. ఎవరి మీద కోపం వస్తుంది? ఎందుకు? బాస్ అనేటోడు మనకి స్ట్రెస్ ని కలగజేశాడు. స్ట్రెస్ అంటే అర్థమైందా? బాస్ స్ట్రెస్ ఇస్తే బాస్ స్ట్రెస్ ని మనం తీసేయాలి, రైట్? ఎవరి మీద తీసేయాలి? బయట ఎవరి మీద తీసేస్తా ఊరుకుంటారా? ఇక్కడ లో రిస్క్ ఎవరు? వైఫ్ మీద తీసేసిన. ఇప్పుడు వైఫ్ కూడా స్ట్రెస్ అయింది భర్త కొట్టినని. ఇప్పుడు వైఫ్ ఏం చేస్తుంది? ఇప్పుడు మమ్మీ కొట్టిందని పిల్లోడు కూడా స్ట్రెస్ అయ్యిండు. దేని మీద తీస్తాడు? ఫుడ్ డాల్ ఏదో ఒకటి ఇసురు అయితే కొడతాడు, అంటే మళ్ళీ తిరిగి రాని, అక్కడ మళ్ళీ రావద్దు అవి, అది కూడా మళ్ళీ రివర్స్లో కొట్టింది అనుకో, ఇది మళ్ళీ రిటర్న్ అవుతుంది. అర్థమైందా? దట్ రైట్, డాడీ మీద కొట్టలేడు కానీ దిస్ మీ కాల్ యాస్, రైట్? డాడీలను కొట్టుడు ఎక్కడ ఉంది కానీ, రైట్? మీరు కొత్తగా ఇప్పుడు డాడీలను యాడ్ చేయక అనవసరంగా తగులుకుంటారు మన వాళ్ళు. సో దిస్ మీ కాల్ యాస్, ఏ మెకానిజం ఇది? డిస్ప్లేస్మెంట్. మా సినారియో అర్థమైందా? సినారియో ఏంటంటే డైవర్సిటీ ఆఫ్ హై రిస్క్ టు లో రిస్క్, అంతే. కాన్ఫ్లిక్ట్, కాన్ఫ్లిక్ట్ డైవర్సిటీ, కన్వర్షన్. కన్వర్షన్, కన్వర్షన్ ఇది ఎక్కువగా, కన్వర్షన్ అంటే ఏందో చెప్తాను. ఇదిగో చూడండి, కన్వర్షన్ అంటే కన్వర్ట్, ఏం లేదు, చాలా సింపుల్. ఇది కన్వర్షన్ అంటే కన్వర్ట్ అంటే ఎట్లా కన్వర్ట్ చేయాలి సార్ అంటే, సైకలాజికల్ స్ట్రెస్ని, సైకలాజికల్ స్ట్రెస్ని ఫిజియలాజికల్లోకి మార్చాలి. ఏ స్ట్రెస్ అది? సైకలాజికల్ స్ట్రెస్. దేనిలో మార్చినావు? ఫిజియలాజికల్లో మార్చినావు. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, సైకలాజికల్ స్ట్రెస్ ఎగ్జాంపుల్, సైకలాజికల్గా ఎప్పుడు స్ట్రెస్ అవుతావంటే, ఏ చైల్డ్ ఎగ్జామ్, ఏ చైల్డ్ ఎగ్జామ్, ఏ చైల్డ్, ఏ చైల్డ్, ఏ చైల్డ్ హ్యావింగ్ ఎగ్జామ్, హ్యావింగ్ ఎగ్జామ్, అది ఏ స్ట్రెస్? సైకలాజికల్. అమ్మ మనం చెప్పేది అంతా కోపింగ్ మెకానిజమే, స్ట్రెస్ రెడ్యూసే. యాంగ్జైటీ స్ట్రెస్ అంతా చెప్పాను కదా, యాంగ్జైటీ అన్నా అదే, స్ట్రెస్ అన్నా అదే, ప్యానిక్ అన్నా అదే. ఫస్ట్ స్ట్రెస్, ఆ తర్వాత యాంగ్జైటీ, ఆ తర్వాత ప్యానిక్. ఇతనిలో ఉండే సైకలాజికల్ స్ట్రెస్ అంటే చైల్డ్ ఈస్ హ్యావింగ్ ద ఎగ్జామ్, దాన్ని దేంట్లోకి మార్చాడమ్మా అంటే, కన్వర్ట్ ఇంటూ ది ఫిజియలాజికల్ సింప్టమ్. ఫిజియలాజికల్ సైన్ కాదు మళ్ళీ, ఇది వెరీ ఇంపార్టెంట్. సైన్ అయితే మళ్ళీ డాక్టర్ గుర్తుపడతాడు కదా, అర్థమైందా? సైన్ అయితే ఎవడు గుర్తుపడతాడు? డాక్టర్ గుర్తుపడతాడు. నాకు జ్వరం వచ్చింది అనగానే నోట్లో థర్మామీటర్ పెడతావా నువ్వు, పెట్టంగానే జ్వరం ఎక్కడుంది రా, పోరు స్కూల్కి అంటావు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే, ఫిజియలాజికల్ సింప్టమ్స్ అంటే స్టమక్ ఏక్ అంటాడు, కడుపులో పోయి చూస్తావా, స్టమక్ పెయిన్ అంటాడు, కడుపులో పోయి చూస్తావా, రీజనబుల్గా ఉందా లేదా? ఇగో గుర్తుపెట్టుకోండి, డిఫెన్స్ మెకానిజం మొత్తం కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అనే, అంటే తప్పించుకోడి ప్రశాంతంగా నిద్రపోవడానికి, ఇదంతా యు నీడ్ టు అండర్స్టాండ్ దట్ మెయిన్ ఇంపార్టెంట్. దాని పేరేంది? కన్వర్షన్. ఇది ఫీమేల్లో, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, సైకియాట్రిక్లో ఉంటుంది ఫీమేల్ పడే బాధ ఇది. హిస్టీరియా, హిస్టీరియా దీనిలో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇది ఏరియా హిస్టీరియా. ఏంది సార్ హిస్టీరియా అంటే, ఫీమేల్ల చాలా మంది ఫీమేల్స్కి ఇది ప్రాబ్లం ఉంటుంది. పిఎంఎస్, మళ్ళీ మీకు గైనకాలజీలో చెప్తా, ప్రీమెన్స్వల్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. ఏంది సార్ ప్రీమెన్స్వల్ సిండ్రోమ్ అంటే, మెన్సెస్కి ఇంకో వారంలో నాకు మెన్సెస్ వస్తాయి అనగానే తను ఒక రకమైన, రైట్, బాధను పడుతుంది. అంటే
సైకలాజికల్ స్ట్రెస్ అనేది ఫిజియలాజికల్ గా కూడా చూపిస్తుంది, రైట్? బవల్ అండ్ బార్డర్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతాయి, రైట్? అండ్ ఎనరెక్సియా వస్తుంది, అండ్ స్టమక్ ముందే స్టార్ట్ అవుతుంది. ఎందుకు సార్ ఇంకా పీరియడ్సే రాలేదు కదా అంటే, లాస్ట్ టైం పీరియడ్స్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, క్రాంపింగ్ పెయిన్ అంటారు. అంటే లాస్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు తన కొద్దే ఆ సివియర్ పెయిన్ ఉంది కదా, ఆ పెయిన్ ని ఈసారి తను ముందే ఇన్వైట్ చేసింది. అమ్మో వారంలో నాకు రైట్ మెన్సెస్ స్టార్ట్ అయితే పెయిన్స్ వస్తాయి అనే దాన్ని 1 వీక్ ముందే తను ఇన్వైట్ చేసింది అనుకో, దాని పేరే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. చాలా మంది గర్ల్స్ అదే ప్రాబ్లంతో ఉంటారు, అండ్ చాలా మంది సెడేషన్ కూడా వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ నొప్పిని తట్టుకోవట్లేదు కదా, రైట్? మామూలుగా గిచ్చితేనే నొప్పిని తట్టుకోవట్లేదు. అలాంటిది పిఎంఎస్ని తట్టుకుంటారా అంటే అస్సలు తట్టుకోవట్లేదు. అందుకనే ఈజీగా ఆ మెఫ్టాల్ స్పాజం ఎక్కడ దొరుకుతుందో, వీళ్ళకి ఏం దొరుకుతుందో కానీ ఆ మెఫ్టాల్ స్పాజం ఒకటి, డైక్లోఫినాక్లో ఒకటి వారానికి ముందే షురూ చేస్తుంది, రైట్? దీనివల్ల ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఎన్ఎస్ఈఐడిస్ డిస్టర్బ్ అవుతాయి, మెన్సెస్ రావాల్సిన మెన్సెస్ కూడా రియల్ టైంలో డిస్టర్బ్ అవుతాయి. మొన్నటిదాకానేమో 4 వీక్లో డిస్టర్బ్ అయినాయి, ఇప్పుడు ఫిజియలాజికల్ కూడా డిస్టర్బ్ అవుతాయి, రైట్? ఇక మ్యారేజ్ తర్వాత ఇన్ఫర్టిలిటీ, హిస్టీరియాలో పిఎంఎస్, దానివల్ల ఏంటంటే రైట్ అబ్డామినల్ క్రాంప్స్, వారం ముందు నుంచే తను కడుపు పట్టుకుంటుందమ్మా, నొప్పులేస్తుంది అని పిఎంఎస్ వాళ్ళు, రైట్? ఏదది కన్వర్షన్ ఏమంటున్నా నేను, సైకలాజికల్ స్ట్రెస్ కన్వర్ట్ ఇంటుది, ఆ క్వశ్చన్ అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎగ్జామ్లో సినారియోని చదవాలి. అమ్మా ఇది రాదు ఎగ్జామ్లా, ఇవి అడుగుతాడు అంటే సినారియో అడుగుతాడు, నువ్వు అర్థం చేసుకొని సినారియోని ఏది ఏ డిఫెన్స్ మ్యాచ్ అవుతుందో అది పెట్టాల్సిందే, అందులో ఏం లేదు. అందుకనే మళ్ళీ నేను క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ప్రతి డిఫెన్స్ మీద ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాం, మళ్ళీ ప్రాక్టీస్ చేయిస్తాం. అండూయింగ్ తెలుసా, అండు అంటే ఏంది, రెడు అంటే ఏంది, ఆండు. మీరు ఎప్పుడైనా చూసారా ఎక్సెల్ సీట్ల ఎంఎస్ ఆఫీస్లా, ఆండు, ఇగో ఇదేమో ఆండు, ఇదేమో రిడు, ఇగో ఇది ఆండు అది రిడు, అయిపోయింది మొన్న ఇది అయిపోయింది, ఇంకో ఆప్షన్ లేదు నాకు, అయిపోయింది 3-4 ఉన్నాయి. ఆండు అంటే ఏందమ్మా అంటే, ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ ఆండు, ఇంకా ఆండింగ్ అంటే ఏందమ్మా అంటే, ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వస్తుంది అనగానే ముందే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడాన్ని ఆండూయింగ్ అంటారు, రైట్? అంటే ఏంటంటే బిఫోర్ ఎక్స్పోజర్ టు స్ట్రెస్ఫుల్, రైట్? దీన్ని కోపింగ్ అంటాం బిఫోర్ ఎక్స్పోజర్ టు ది స్ట్రెస్ఫుల్, రైట్? బిఫోర్ ఎక్స్పోజర్ టు ది స్ట్రెస్ఫుల్ రివర్ట్ బ్యాక్ అంటే వెనుక వస్తాడు ముందే. ఇది ఎవరికి ఉంటుంది జబ్బు అంటే, ఇన్ఫెక్షన్ వస్తుంది అనే స్ట్రెస్కి ముందే వాడు హ్యాండ్ శానిటైజర్ పెట్టుకుంటాడు. నేను చెప్పింది అర్థమైందా? ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఎగ్జామ్లో ఇది అడుగుతాడు, ఓసీడీలో ఉండే డిఫెన్స్ ఇది, ఎగ్జామ్లో పక్కా అడిగే పెట్టింది. ఓసీడీ పేషెంట్స్ ఉన్నాడు కదా, ఓసీడీ వాళ్ళు ఏం చేస్తారంటే అండూయింగ్ చేస్తారు. అండూయింగ్ అంటే ఏంటంటే, రైట్? నెక్స్ట్ స్ట్రెస్ వస్తుంది, ప్రమాదం వస్తుంది అనగానే ముందే చెప్పడం, దట్ వి కుడ్ హాస్ అండూయింగ్. ఆ తర్వాత నెక్స్ట్ ఏందమ్మా అంటే ఐడెంటిఫికేషన్, గబగబా గుర్తుపెట్టుకోవాలి, ఐడెంటిఫికేషన్. దీనే ఐడెంటిఫికేషన్ అంటే ఏందమ్మా అంటే, సింపుల్గా మనం హీరో వర్షిప్ అంటాము, రైట్? హీరో
వర్క్షిప్ హీరో వర్క్షిప్ దిస్ వీ కుడ్ యాజ్ ఏ హీరో వర్క్షిప్ వాట్ ఈస్ హీరో వర్క్షిప్ అంటే ఐడెంటిఫికేషన్ అందులో సింపుల్గా ఎలా ఉంటుందంటే వన్ ఫీల్డ్ అనేది ఎంచుకుంటాడు ఆ ఫీల్డ్లో అతనికి ఎవరో ఒక రోల్ మోడల్ని క్రియేట్ చేస్తాడు అర్థమైందా అంటే ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఈజ్ మై రోల్ మోడల్ అని అనుకొని అతను పవన్ కళ్యాణ్ చేసే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతాడు హీరోవర్షిప్ అంటే అర్థమైందా హీరోవర్షిప్ అంటే ఏంటంటే ఒక కాన్ఫ్లిక్ట్ని తీసుకుంటాడు అంటే ఒక ఈవెంట్ని కాన్ఫ్లిక్ట్ని తీసుకుంటారు ఇప్పుడు చెగువీరా అంటారు కదా రైట్ చెగువీరాని చాలామంది రైట్ ఎందుకు అవుతారంటే అరే ఈ చెగువీరా ఎక్కడి నుంచి దూరిండు మైండ్లో అనేసి అంటారు మనకు కూడా కొంతమంది ఎవడో ఒకరు ఉంటారు మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే నేను అట్లా అవ్వాలని చెప్పేసి అంటారు కదా దట్ వీ కాల్ యాజ్ ఏ హీరో వర్షిప్ ఎప్పుడైనా కానీ ఎలా చేస్తుందంటే దట్ హెల్పింగ్ ఫర్ దట్ రైట్ ఓవర్కమ్ ఆఫ్ ఏ బ్యారియర్ ప్లే ఏ రోల్ మోడల్ ప్లే దాన్ని హీరో వర్షిప్ అంటాం హీరో వర్షిప్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను వాట్ ఎవర్ యు టేక్ ద ఎగ్జాంపుల్ దట్ ఫాదర్ ఏ హీరో వర్క్షిప్ ఆఫ్ ఏ సన్ ఫాదర్ ఏ హీరో వర్క్షిప్ ఆఫ్ ఏ సన్ రైట్ అంటే ఇది ఎందుకు ఇట్లా అంటే కంపల్సరీ ఎవరినో ఒకరిని ఏదో ఒకటి తీసుకుంటారు రైట్ నీ వెనకాల ఈ సక్సెస్కి నీ కారణం ఏందని అడుగుతారు చూడు ఈ సక్సెస్కి నీ కారణం ఏంది ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు చూడు దట్ వీ కాల్ యాజ్ ఏ హీరో వర్షిప్ ఇన్స్పిరేషన్.
అయిపోయింది. ఎక్కడి నుంచి రావట్లేదు మైక్? సరిపోయింది మనకి ఇవాళ కరెంట్ పోయింది దానికి, 10 మినిట్స్ నుంచి రావట్లేదు. అమ్మో, అంటే ఏ డిఫెన్స్ మెకానిజం చూడలేదు మీరు? అమ్మా సరే, ఇగో రేషనలైజేషన్ గురించి చెప్తా మళ్ళీ తర్వాత వస్తాయి. రైట్ సరే, రేషనలైజేషన్ అంటే జస్టిఫికేషన్ బిహేవియర్ అండి. అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ నేమో సోషల్లీ యాక్సెప్టబుల్ బిహేవియర్ గా మారుస్తారు. దాంట్లో సోర్ గ్రేప్ థీరీ ఉంటుంది, రైట్? అండ్ స్వీట్ లెమన్ థీరీ ఉంటుంది. లెమన్ ఎప్పుడైనా స్వీట్ ఉంటుందా? రైట్. బట్ ఈ థీరీలో లెమన్ స్వీట్ గా ఉంది. లెమన్ ఎలా ఉండాలి? సోర్ గా ఉండాలి. గ్రేప్స్ మీకు అర్థమైందా? రైట్. ఇక్కడ ఏంటంటే గ్రేప్స్ ఏమో స్వీట్గా ఉండాలి, లెమన్ ఏమో సోర్గా ఉండాలి, బట్ ఇవర్ రివర్స్ అయింది. అంటే ఏంటి? అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ని యాక్సెప్టబుల్ బిహేవియర్గా మార్చడానికి, రైట్? దట్ వీ కాల్డ్ యాజ్ ఏ రేషనలైజేషన్. దాని పేరేంది? రేషనలైజేషన్. సరే, రిగ్రెషన్కి, రిప్రెషన్కి. ప్రెషన్ అంటేనేమో పాత, ప్రెషన్ అంటే పాత. గ్రెషన్ అంటే ఎలా అని చెప్తున్నా నేను? అన్కాన్షియస్ రివర్ట్ ఇంటూ ఇమ్మెచ్యూర్ బిహేవియర్. అంటే ఏ బిహేవియర్? అది చైల్డిష్ బిహేవియర్ కి రావడము. సో మనకు కాకుండానే 2 మినిట్స్లో అయిపోతుంది, రైటా? మనకు కాకుండానే మనం చైల్డిష్ బిహేవియర్ కి ఎలా రివర్ట్ అవుతామంటే, రైటా, ఎలా రివర్ట్ అవుతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా స్ట్రెస్ చేసినప్పుడు, రైటా, చిన్నపిల్లలకి అవుతాం చూడండి ఆటోమేటిక్గా, ఏ చిన్నపిల్లలకి ఏడుస్తావు, ఉండు, లేదు నాకు అది కావాలి అంతే. చిన్నపిల్ల వాయింది, నీ పిల్లలు నీ అంటున్నారు, నువ్వేంది చిన్నపిల్ల లెక్కున్నావు ఏడుస్తావు అంటా ఉంటాం కదా. ఆ బిహేవియర్ని ఏ బిహేవియర్ అంటామంటే రిగ్రెషన్. దేంట్లోకి వెళ్ళిపోయింది తను? అన్కాన్షియస్ కాదు, అన్కాన్షియస్లీ. అమ్మో లీ, రైటా? అన్కాన్షియస్లీ అనుకోకుండా రివర్ట్ ఇన్ టు ది ఇమెచ్యూర్ బిహేవియర్. ఒక మెచ్యూర్ బిహేవియర్ ఉన్న పర్సన్ ఇమెచ్యూర్ బిహేవియర్ లోకి వెళ్ళడాన్ని రిగ్రెషను. అర్థమైందా? రైటా? రిప్రెషన్ అక్కడే తప్పు, రెండు అదే కన్ఫ్యూజ్ చేస్తారు. రిప్రెషన్ అంటేనేమో అన్కాన్షియస్లీ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ పాస్ట్. పాస్ట్ ప్రెషన్ అంటే పాస్ట్గా ఫర్గెట్ అయినావు. ఇక్కడ ఏందమ్మా అంటే రివర్స్ గేర్. గ్రెషన్ అంటే గేర్, రివర్స్ గేర్. గేర్ అంటే తెలుసు కదా, గేరర్. రివర్స్లో వేసినావు, రిగ్రెషన్. రివర్స్ గేర్ అంటే ఎదిగినావు, మళ్ళీ చిన్నపిల్ల ఉన్నాయి నువ్వు. దాని పేరు రివర్స్ గేరు, రిగ్రెషను. యు నీడ్ టు అండర్స్టాండ్ రిగ్రెషన్. క్లియరా? రైటా? సో ఆ తర్వాత ఇది కాకుండా ఇంకా రిగ్రెషన్స్, రిప్రెషన్స్, సబ్లిమేషన్. రైట్. అన్కాన్షియస్లీ ఇమెచ్యూర్ బిహేవియర్ అంటే చైల్డిష్ బిహేవియర్. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చైల్డిష్ బిహేవియర్ అదే చెప్పాను కదా, రైట్? ఐస్ క్రీమ్ కాదు కానీ, రైట్? రైట్? ఏ ఉమెన్ కోపింగ్ ఆ మెకానిజం, రైట్? నాట్ కాల్ ద ప్రాబ్లమ్, రైట్? షోయింగ్ ద చైల్డిష్ బిహేవియర్. చైల్డిష్ బిహేవియర్ లైక్ బైటింగ్ ఆఫ్ ఏ నైల్స్. బైటింగ్ ఆఫ్ ఏ నైల్స్. నైల్స్ బైట్ చేస్తారు కదా, రైట్? చిన్నపిల్ల లెక్క గోర్లు ఒరుకుతారు. ఏం చేయలేక చిన్నపిల్ల లెక్క గోర్లు ఒడకడము, రైట్? ఏడవడము, ఇట్లాంటివి అనమాట. అదే రాసుకోవాలి. యూ కెన్ గో విత్ దట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. అండ్ సబ్లిమేషన్. ఎమిలేషన్ సబ్లిమేషన్. వాట్ ఈస్ ద సబ్లిమేషన్ అంటే, ఇది కూడా అన్కాన్షియస్లే. అన్కాన్షియస్ అమ్మా, దీనికి రెండుకి తేడా చెప్తా. అన్కాన్షియస్లీ ఇక్కడ ఏందమ్మా అంటే, ఇక్కడ అన్కాన్షియస్లీ ఏందమ్మా అంటే, ఒక స్ట్రెస్ఫుల్ రివెంజ్ని, రైట్, సోషల్ యాక్సెప్టబుల్ ఛాలెంజ్లోకి తీసుకెళ్ళడం.
రైట్? అంటే ఏంటి, అన్కాన్షియస్లీ, రైట్? అన్కాన్షియస్లీ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఇంటూ రైట్ సోషల్ యాక్సెప్టెడ్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఇంటూ సోషల్ యాక్సెప్టెడ్ ఛాలెంజ్. స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ని దేనిలోకి తీసుకెళ్ళింది? సోషల్లీ యాక్సెప్టెడ్ ఛాలెంజ్ పైన డైవర్ట్ చేసింది. సోషల్లీ యాక్సెప్టెడ్ ఛాలెంజ్ దేనిపైన? ఏది? స్ట్రెస్ఫుల్ ఈవెంట్, దాని సబ్లిమేషన్ అంటున్నా. అంటే ఇక్కడ ఏమైందమ్మా అంటే, సింపుల్గా చెప్పాలంటే ఇది ఎలా సార్ అంటే, రీప్లేస్మెంట్, రైట్? ఏ రీప్లేస్మెంట్? అన్కాన్షియస్గా రీప్లేస్మెంట్ చేసింది. దేన్ని రీప్లేస్మెంట్ చేసింది అన్కాన్షియస్గా? స్ట్రెస్ని. దేనిపైన? సోషల్ యాక్సెప్టబుల్ ఛాలెంజ్ పైన, రైట్? తెలుగులో అంటారు కదా, రైట్? అంటే ఏంటమ్మా అంటే, దీంట్లో మనము రైట్ ఇంట్లో అత్తగారి మీద కోపాన్ని తీసుకెళ్ళి రైట్ బయట బాక్సర్ అయిందట. ఇంట్లో అత్తగారి మీద కోపం మొత్తంతో బయటికి పోయేసరికి బాక్సర్ అయిందట, అర్థమైందా? ఇంట్లోనేమో ఇంట్లో బాగా అదే సినిమాలు అలా చేయిస్తారు కదమ్మా. ఆ వెంకటేష్ గారి ఒక సినిమా ఉంటుంది కదా, గగన గమ్యమా ఏదో జీపీదో ఏదో గురు, రైట్? అదేదో సినిమాలు ఉంటాయి కదా, సబ్లిమేషన్ బిహేవియర్. సబ్లిమేషన్ బిహేవియర్ ఏంటంటే, ఆమె అగ్రెసివ్ మొత్తాన్ని వాడు వాడుకుంటాడు, ఈ పిల్లకి కోపం బాగుంటుంది రైట్, కోపంలో భలే ఫైట్ చేస్తుంది అని చెప్పేసి ఆ పిల్లని తీసుకెళ్ళి బాక్సర్ని చేస్తాడు, అర్థమైందా? అంటే కోపం మొత్తాన్ని తీసుకెళ్లి దేని మీద డైవర్ట్ చేశాడు? బాక్సింగ్ మీద డైవర్ట్ చేశాడు గురు సినిమాల. సేమ్ దాని పేరు ఏందమ్మా అంటే సబ్లిమేషన్. అదే ఆమె కొట్టుకుంటా పోతే ఇంకా స్ట్రెస్ఫుల్ లోన్ అవుతుంది. జనాలందరూ మళ్ళీ రివర్స్ లో తిడతారు, ఈ పిల్లకి పని లేదు అది లేదు. ఈమె కోపాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి వేరే దాని మీద కొట్టిస్తే, రైట్? అర్థమైందా? సబ్లిమేషన్ బిహేవియర్ అనేది, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అన్కాన్షియస్లీ ఆమె ఉన్న ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ ని దేంట్లోకి కన్వర్ట్ చేసినావు? సోషల్లీ యాక్సెప్టబుల్ ఛాలెంజ్. ఎగ్జాంపుల్ కూడా అదే రాసుకోవాలి. గురు మూవీ, రైట్? ఏ ఉమెన్స్ ఇమెచ్యూర్ బ్రాకెట్ లో అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ ఏ ఉమెన్స్ ఇమ్మెచ్యూర్ బ్రాకెట్ లో అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ ఆఫ్ రూడ్నెస్ అండ్ అగ్రెసివ్ షోన్ ఇన్ కిక్ బాక్సింగ్. ఆమె కోపాన్ని మొత్తానికి ఒక సంచి కట్టినాం అనుకో, బాక్సర్ అవుతుంది. కోపం వచ్చినప్పుడల్లా జనాలని కొడతావు, కానీ సంచిని కొట్టుకుంటా తావు. కొన్ని రోజుల తర్వాత ఏమైతే తను బాక్సర్ అవుతుంది, అర్థమైందా? రైటా? సో దట్ వీ కాల్డ్ యాజ్ రైటా. సో కోపం వచ్చినప్పుడల్లా రైటా గజ్జలు కట్టుకొని పోయి చంద్రముఖి అయిపోయినాం అనుకో, తర్వాత చంద్రముఖిని తీసుకొచ్చి వరల్డ్ కాంపిటీషన్లో కూర్చోబెట్టినాం అనుకో, ఎక్సలెంట్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్, అర్థమైందా? యూ అండర్స్టూడ్ వాట్ ఎక్సెప్ట్? అక్కడ ఏమో చంద్రముఖి, ఇక్కడ ఏమో చంద్రకళ, అండర్స్టూడ్? ముఖి కళ అయిపోయి, ముఖి కాస్త ఏమైంది, కళ అయిపోతుంది, రైట్? అవార్డ్ దట్ వీ కాల్ యాజ్ సబ్లిమేషన్ బిహేవియర్ అంటారు, సబ్లిమేషన్. ఆ తర్వాత నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ అయిపోయి ఇక లాస్ట్ ఇది సబ్స్టిట్యూషన్. అది సింపుల్ అండి సబ్స్టిట్యూషన్. ఇది అమ్మ ఇందాక చెప్పింది ఏమో అన్కాన్షియస్ రీప్లేస్మెంట్. ఏందది? సబ్లిమేషన్. ఏ రీప్లేస్మెంట్? అన్కాన్షియస్ రీప్లేస్మెంట్, రైట్? అండ్లు దోమే, రైటా? అండ్లు దోమే వంట లెక్క, రైటా? బయటకు పోగానే ఎనర్జెటిక్ ఉమెన్ గా అయిపోయింది,
వంట లెక్క. ఎలా అయిపోయింది? ఎనర్జెటిక్ ఉమెన్ గా అయిపోయింది. ఎట్లు అయిపోయింది అంటే కావాలని అయింది, అయింది పేరు, రైట్? అది కొన్ని సినిమాలలో కూడా చూపిస్తారు కదా ఎక్సలెంట్ గా. ఇక్కడ సబ్స్టిట్యూషన్ లో ఏమైతుంది అంటే కాన్సియస్నెస్ రిప్లేస్మెంట్. ఏ రిప్లేస్మెంట్ ఇది? కాన్సియస్నెస్ రిప్లేస్మెంట్ ఆఫ్ రైట్, రైట్, రిప్లేస్మెంట్ ఆఫ్ వాల్యూ, రైట్? ఎక్కడ నుంచి? అన్యాక్సెప్టబుల్ టు అన్ యాక్సెప్టబుల్ టు యాక్సెప్టబుల్. కాన్సియస్ రిప్లేస్మెంట్ ఎక్కడ నుంచి? అన్యాక్సెప్టబుల్ టు యాక్సెప్టబుల్, అన్యాక్సెప్టబుల్ టు యాక్సెప్టబుల్, రైటా? చెప్పండి. కాన్సియస్ రీప్లేస్మెంట్, సబ్స్టిట్యూట్ అన్నాను, ఏం లేదు. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? రే కాదు, ఇక్కడ క్లియర్ గా ఏందమ్మా అంటే, ఇక్కడ క్లియర్ గా ఏందంటే, రైటా, ఇక్కడ క్లియర్ గా ఏందమ్మా అంటే, అత్త మీద కోపం వస్తే అత్తనే కొట్టాలి. నీకు చెప్పిన అర్థమైందా నేను చెప్పింది? ఈసారి సినిమా ఎక్కడైందో తెలుసా? ఎవరి మీద కోపం ఉంటే వాడినే కొడతావు. ఇది డిస్ప్లేస్మెంట్కి రివర్స్లో ఉంటుంది. ఇది డిస్ప్లేస్మెంట్లో ఏమవుతుంది? ఒకని మీద హై థ్రెట్ మీద ఉన్నవాడిని లో థ్రెట్ మీద కొడతావు. బట్ ఇక్కడ అంత సినిమా లేదు, రైట్? ఎవరి మీద ఉన్న కోపాన్ని వాని మీదనే తీర్చడం. దట్ ఈస్ వాట్ ఏమంటున్నా నేను, కాన్సియస్నెస్ రీప్లేస్మెంట్. కాన్సియస్నెస్ రీప్లేస్మెంట్ మనము డీసెన్సిటైజేషన్లో యూజ్ చేస్తాం. డీసెన్సిటైజేషన్ అంటే ఎక్కువగా ఫోబియా పేషెంట్కి యూజ్ చేస్తారు ఈ మెథడ్. ఫోబియా పేషెంట్కి, ఫోబియా పేషెంట్కి ఏందమ్మా అంటే, ఎక్కడైతే ఆమె భయపడుతుందో అక్కడికే తీసుకెళ్ళి అక్కడ ఏం లేదనేసి చూపించడాన్నే, రైటా, మనం సబ్స్టిట్యూషన్ అంటాం. ఈసారి అక్కడ దయ్యాన్ని తీసుకురాకుండా బొమ్మను తీసుకొచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమెకి బల్ అంటే భయం, బల్లి చూడంగానే భయపడుతుంది. కాదు, కుక్క అంటే భయం, కుక్క చూడంగానే భయపడుతుంది. ఈ కుక్కను చూడంగానే ఆమెలో వచ్చే భయాన్ని ఈసారి నువ్వు ఏం చేసినావు అంటే, కుక్క బొమ్మను తెచ్చి పెట్టి తగ్గించినావు. డీసెన్సిటైజేషన్ అంటారు. ఏం తెచ్చి? కుక్క బొమ్మను తెచ్చి. అప్పుడేంది? కాన్సియస్గా అదేమైంది? రీప్లేస్మెంట్ అయింది, రైట్? అది కూడా అన్యాక్సెప్టబుల్ వాల్యూ ఇంటూ ది యాక్సెప్టబుల్ వాల్యూ. ఇప్పుడు అర్థమైందా? ఇక లాస్ట్ లాస్ట్ చివరిగా మనం మాట్లాడుకునేది ఏందమ్మా అంటే, దట్ వాట్ యాజ్ ఏ ప్రొజెక్షన్. ప్రొజెక్షన్, ప్రొజెక్షన్ సబ్స్టిట్యూట్ అంటే తెలుసు కదా, సబ్స్టిట్యూట్, రైట్? సబ్స్టిట్యూట్ అంటే దాని ప్లేస్లో ఇది పెట్టడం అంతే. ఇక ప్రొజెక్షన్ అంటే మీకు తెలుసమ్మా, బ్లేమ్. మా ప్రొజెక్షన్ అంటే ఏంది? బ్లేమ్, రైట్? అంటే ఏంటి, రైట్? ఓన్ ఫెయిల్యూర్, ఓన్ ఫెయిల్యూర్, ఓన్ ఫెయిల్యూర్ డైవర్ట్, డైవర్ట్ ఆన్ అదర్స్, దాన్నే బ్లేమ్ అంటాం. ప్రొజెక్షన్, ఓన్ ఫెయిల్యూర్ డైవర్ట్ ఆన్ అదర్స్. ఇప్పుడు చెప్పు, ఎగ్జాంపుల్ ఏంది? ఏ చైల్డ్, ఏ చైల్డ్, రైట్, బ్లేమ్, బ్లేమ్ ఏ టీచర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఇన్ ఎగ్జామ్. ఫెయిల్యూర్ ఇన్ ఎగ్జామ్, ఎగ్జామ్లో ఫెయిల్ అయినాం ఎందుకంటే ఆ టీచర్ చక్కగా చెప్పలేదు కాబట్టి, రైట్? అర్థమైందా? దిస్ వీక్ వాల్డ్ యాస్ ఏ అయిపోయాయిగా, ఇది చివరిగా. దిస్ వీక్ వాల్డ్ యాస్ ఏ ఇన్ని ఇన్ని ఒక నిమిషం ఉండు, డిలీట్. ఓ క్లియర్ అలా కాదు, ఇది డిలీట్ అయిందో కానీ మనకి ఎందుకు వచ్చిన రోజులు కానీ, రైటా? ఆ ఏదో చెప్తున్నా, కంపెన్సేషన్, ఆ కంపెన్సేషన్ చేయాలి, రైటా? కంపెన్సేషన్, కంపెన్సేషన్ ఏందమ్మా అంటే, కంపెన్సేషన్, కంపెన్సేషన్ బిహేవియర్ ఏందమ్మా అంటే, రైట్, వీక్, రైట, వీక్ పాయింట్, వీక్ పాయింట్, వీక్ పాయింట్, రైట్, వీక్ పాయింట్ని కన్వర్ట్ కంపెన్సేషన్ ఇంటూ, కంపెన్సేట్ ఇంటూ ది
రైట్? స్ట్రాంగ్ పాయింట్, స్ట్రాంగ్ పాయింట్ అంటే ఏంటి? వీక్ పాయింట్ లో ఉండేదాన్ని దేనికి, దేనికి కన్వర్ట్ అవుతుంది? స్ట్రాంగ్ పాయింట్ కి కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెన్సేషన్ ఎంత అయిందంటే, రైట్? ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ స్టూడెంట్ రైట్ పూర్ ఇన్ స్టడీస్ రైట్ షోన్ హిస్ స్కిల్స్ ఇన్ రైట్ గేమ్స్. షోన్ ఇన్ గేమ్స్ అండర్స్టూడా? అంటే అతని దేని మీద ఉన్నాడు? ఒక వీక్ పాయింట్ని తీసుకొచ్చి ఇంకొక దాని మీద అప్లై చేసి బ్యాలెన్స్ ఈక్వలైజ్ చేశారు చూడండి. ఇతను పూర్ ఇన్ ద స్టడీస్ బట్ స్కిల్స్ ఇన్ ద గేమ్స్ స్పోర్ట్స్. గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ అండ్ ఇక్కడ ర్యాంకింగ్ తెచ్చాడు. ఇది మళ్ళీ మీకు డిఫెన్స్ క్వశ్చన్స్ వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ ఒక్కొక్క దానికి మళ్ళీ మాట్లాడుతున్నాం. క్లియర్ ఆఫ్ దిస్? ఆన్లైన్ కూడా క్వశ్చన్లు వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం అమ్మా. దిస్ ఇస్ అబౌట్ ద క్లాస్.